మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 సంవత్సరాల నిరీక్షణకి, 11 సంవత్సరాల జన సైనికుల యొక్క కష్టానికి ఫలితంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు. దాంతోపాటు రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్వామివారు స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజానగర నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం చేసి రాజానగర నియోజకవర్గాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఈ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం పొంది వారి యొక్క పాదాల చెంత నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పి రాజానగర నియోజకవర్గం అడుగు పెట్టిన వెంటనే సొంత పుట్టిన గ్రామానికి కానీ నా సొంత గ్రామానికి సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పానకంతో అభిషేకం చేసి 108 కొబ్బరికాయలతో వారికి మొక్కు చెల్లించుకొని ఈరోజు మా గ్రామం వెళుతున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూర్తి ఆశీస్సులతో రాజానగర నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సహాయ సహకారాలతో రాబోయే 5 ఏళ్ళు మంచి పరిపాలన దక్షత ఇవ్వాలని, మంచి పరిపాలన దక్షత స్వామివారు నాకు అనుగ్రహించి ప్రజలకు మంచి సేవలు చేసే భాగ్యాన్ని నాకు కలిగించాలని, ఆ శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని స్వామివారు ప్రసాదించాలని కోరుకుని ఈరోజు మా ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా రాజానగర నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గతంలో ఒక ఆయన తలనీలాలు చెల్లించుకొని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు తీర్థం జరిగేటప్పుడు నేను రాకూడదని అధికారులను బెదిరించారు. అదేవిధంగా ఎలక్షన్ ముందు లక్ష్మీ నరసింహస్వామి వారికి సుదర్శన యాగం చేయాలని నేను ప్రయత్నిస్తే కూడా ఆ యాగాన్ని కూడా చేయకుండా అడ్డుకున్నారు. దీనికి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆగ్రహం వారిపై చూపించి ఒక అల్పుడినైనా నా మీద లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చూపించి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పి భావిస్తున్నాను. సాగునీరు మీద రైతులకి పంపింగ్ హౌసల ద్వారా సాగునీరు అనేది ప్రజలకి ఖచ్చితంగా 2 పంటలకు సక్రమంగా అందించడం కోసం దాని మీద బాగా దృష్టి సారిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు తాగునీరు మీద సారిస్తున్నాము. రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మిగిలిపోయినటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాము. అదేవిధంగా రంగనాథ స్వామి వారి టెంపుల్కి కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరిస్తాము. పార్టీలు, కుల మతాలు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయంతో ముందుకు వెళ్ళి రాజానగర నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడిగా భావించి నేను చేయగలిగినంత సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను. రాక్షసుని ఓడించి రాజ్యానికి రాజయ్యావు, రామరాజ్య పరిపాలన ఎలా ఉండదో నువ్వు చూపించని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ప్రజలు నాకు ఆశీర్వదించారు స్థానికుండని చెప్పి. అదేవిధంగా సేవకుడు, నిస్వార్థపరుడు, ఆధ్యాత్మికవేత్త, మంచి చేస్తాడు, మన కుటుంబ సభ్యుడు, మనతో పెరిగిన వాడు, మనతో బతికిన వాడు, మన కష్టాలు తెలిసిన వాడు అని నమ్మి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. వారి నమ్మకాన్ని ఏ విధమైన బొమ్ము చేయకుండా ప్రజలు నమ్ముకున్న దానికంటే, ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్న తపనతో ఇప్పటికే పలు డిపార్ట్మెంట్ రివ్యూలు కూడా, సమీక్షలు కూడా జరిపాను. ఖచ్చితంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూస్తే 95% అవగాహన అనేది తెలుసుకున్నాను. అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించాను. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి పరిపాలన అందించగలననే నమ్మకం నాకుంది. ఎందుకంటే రివ్యూస్ అయిపోయినాయి. రివ్యూస్లో ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే 95% సమస్యలు ఏదైతే తీసుకున్నామో ఖచ్చితంగా అవగాహన వచ్చింది. ఉన్న 5% కూడా తీసుకుంటాము. అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం పెడతాము, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలకు ఉన్న కష్టాలు, ఇబ్బందులు కూడా తెలుసుకుంటాము. తక్షణం వాటిని శుభ్రం పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాము. ఒక దీర్ఘకాలంగా ఉన్న సమస్య అవసరమైతే కొంచెం టైం పాయింటింగ్ పెట్టుకునైనా సరే ఆ సమస్యలు తీర్చి ప్రజలకు మంచి చేస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక అధికారం ఉన్న అధికార పార్టీ నాయకుడిగా కాకుండా, ఒక సేవకుడిగా రాజానగర నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తాను నేను.